హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 1 vs 2 ఆడుతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, మా ఫ్రెండ్ ఒక టీం, నేను ఒక టీం. ఫస్ట్ రౌండ్ డెసర్ట్ ఏం తీసుకున్నాను, బట్ ఫస్ట్ రౌండ్ ఓవర్ఫాల్స్ ఇచ్చింది. ఎందుకంటే క్యారెక్టర్ స్కిల్స్ నేను కాంగ్ పెట్టాను, మర్చిపోయి తీరా చూస్తే సెకండ్ రౌండ్లో మర్చిపోయి ఇంకో మిస్టేక్ చేశాను. వాళ్ళిద్దరు ఉన్నారు కదా అని ఎంపీ తీసా, బట్ గ్లూబాల్ మర్చిపోయాను తీరం ఫస్ట్. సో కొంచెం క్యాంపింగ్ చేసి ఆడదాం అనుకుని స్ట్రైట్కి వెళ్ళాను. ఒకళ్ళు నాక్ చేయగలిగాను కానీ ఇంకోటి నాక్ చేసేటప్పుడు గ్లూబల్ గుర్తొచ్చింది. థర్డ్ రౌండ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి ఈఎంపీ అన్ని కరెక్ట్గా తీసుకొని వెళ్ళాను. మా ఫ్రెండ్ని కొడదాం అనుకుంటే ఏమేమో వాళ్ళ చెల్లి మీద వెళ్ళిపోయింది. సో ఇక్కడ షార్ట్ మిస్ అయింది. తర్వాత పది సెకండ్లు వస్తే లాంగ్ రేంజ్ మా ఫ్రెండ్ కొట్టాడు, డ్యామేజ్ అయింది. హెల్త్ కిట్ వేసుకున్నాం అనుకుంటే మొత్తం మా ఫ్రెండ్ కరెక్ట్గా ఫైల్ చేశాడు. తర్వాత కొంచెం కంగారు గేమ్ ఆడాల్సి వచ్చింది, దాన్ని తీరా కొండిపోయాను. థర్డ్ రౌండ్ ఓడిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ రౌండ్ MP40 తీసుకొని ఇంక వెళ్దామని ఫిక్స్ అయ్యాను. MP40 తీసుకొని అంతా మా ఫ్రెండ్ కొంచెం లాంగ్ రేంజ్లో కొడుతున్నాను, నాకు ఇబ్బంది అయింది MP40 అంతా. సో మా ఫ్రెండ్ ఈఎంపీతో లాగేశాడు. ఇంకా ఫోర్త్ రౌండ్ నుంచి సీరియస్గా ఆడాలని ఇంకా ఫిక్స్ అయ్యి స్కార్ తీసాను లాంగ్ రేంజ్కి. మరి షార్ట్ రేంజ్కి ఏమో ఈఎంపీ తీసుకున్నాను. ఇద్దరు ఉన్నప్పుడు లాంగ్ రేంజ్ ఫైట్ చేస్తే బెస్ట్ అని నాకు కొంచెం అప్పుడు అర్థమైంది. సో స్కార్తో లాంగ్ రేంజ్ ఫైట్ చేయడానికి ట్రై చేశాను. షార్ట్ రేంజ్కి వెళ్ళలేదు, లాంగ్ రేంజ్లో ఫైట్ చేశాను. ఎంతో కూడా లాంగ్ రేంజ్ ఫైట్ చేద్దామని కొంచెం లాంగ్ రేంజ్లో ఓపెన్లో వచ్చింది. ఎక్స్ట్రా కోసం చూసాను, పడితే ఆ టైంలో కరెక్ట్గా గ్లోవల్ వేసింది. మళ్ళీ బయట రాగానే సార్ ఎక్స్ట్రా లాగేసాను, ఈ రౌండ్ గెలిచాను. నెక్స్ట్ ఇంకా అయ్యే మీకు కావాల్సిన అన్నీ తీసుకొని వెళ్ళాను రష్కి. ఈసారి షార్ట్ రేంజ్ ఫైట్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఈసారి కూడా కొంచెం మిడ్ రేంజ్ ఫైట్ తీసుకున్నాను. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ చేశాను. ఆ ఫ్రెండ్ లాంగ్ రేంజ్ డ్యామేజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ ట్రూవాల్స్ వల్ల నాకు డ్యామేజ్ పడలేదు. ఆ లాంగ్ రేంజ్లో ఉన్నాడు, అతను హెడ్ షాట్ కొట్టాను కానీ వర్కౌట్ అవ్వలేదు. సో మంచి టైం కూడా చూసుకొని హెడ్ షాట్ కిల్ తీసుకొని ఈ మ్యాచ్ కూడా గెలిచాను. ఈ సిక్స్త్ రౌండ్లో మా వాళ్ళని ఓడించడానికి బాగా ట్రై చేశారు. వాళ్ళు షార్ట్ రేంజ్కి పోతామని ఫిక్స్ అయ్యారు. సో నేను అక్కడికి వెళ్ళేలోపే వాళ్ళు ఇద్దరు నా దగ్గరకు వచ్చేసారు. నేను ఈసారి ఉకాంగ్ని బాగా యూజ్ చేసుకుందాం, నేను అలానే ఉకాంగ్ ఎక్కువ వాడతాను, బట్ రూమ్కి స్కాలరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఇద్దరు ఒకేసారి నా మీద అటాక్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. లెఫ్ట్ సైడ్ నుంచి వీడియో అటాక్ చేస్తుంటే వాళ్ళకి వెళ్ళి రైట్ సైడ్ నుంచి వస్తున్నాను కళ్ళ నుంచి. సో నేను ఉకాంగ్ వేసుకొని టైమింగ్ కోసం చూశాను. వాళ్ళకి లాంగ్ రేంజ్ నుంచి డ్యామేజ్ ఇస్తుంది, ముందు మా ఫ్రెండ్ని లైన్ పడేయాలనుకున్నాను. బట్ వాళ్ళు చెల్లి ఇప్పుడు నా మీద రష్కి వచ్చింది, అతను హెల్త్ కోసం లాంగ్ రేంజ్కి వెళ్ళిపోయాడు. సో వాళ్ళు చెల్లిని ముందు నాకు చూస్తే పక్క మా ఫ్రెండ్ వచ్చాడు, కరెక్ట్ బిల్లు కూడా వేసుకొని కాపాడుకున్నాను. హెల్త్ కిట్ వేసుకుంటే వాడు అలా రొటేట్ అవ్వడం గమనించా, రివ్యూ వేయడానికి వెళ్తాను అర్థమైంది. సో ముందు రష్కి వెళ్ళాను, ముందు వాడిని కొడదాం అనుకున్నాను, బట్ వాడు కరెక్ట్ టైంలో బిల్వాడు వేసుకున్నాను. వాళ్ళు చెల్లిని చంపేస్తాను. ఇప్పుడు తన దగ్గర ఉన్న లూట్ బాక్స్లో మెడికిట్స్ తీసుకొని అతను హెల్త్ వేసుకున్న తర్వాత రష్కి వచ్చాడు. సో ఆ మెడికిట్స్ ఈ మ్యాచ్లో బాగా యూజ్ అయింది. ఎక్కువ కవర్ తీసుకున్నాను గ్లూవల్స్ అనకాడ. స్కాలర్స్ అని డౌట్ వచ్చింది, గ్లూవల్ వేసుకున్నాను ముందే. ఈసారికి టవర్ని కవర్గా తీసుకున్నాను. అతనేమో లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అయ్యాడు, డ్యామేజ్ మాత్రం బాగా ఇచ్చాను, ఈ మ్యాచ్ గెలిచాను. ఈ సెవెంత్ రౌండ్ వాళ్ళు 4 గెలిచారు, నేను 3 గెలిచాను. ఈ రౌండ్ వాళ్ళు చిన్న ముందు పడేశాను, తను ఎవరు వేయడానికి వస్తాడు అనుకుని ఫీల్ చేయడం చూస్తే వచ్చేసాడు. గ్లూవాల్ అప్పుడే ప్యాక్ చేసేయడానికి ట్రై చేశాడు, బట్ నేను కొట్టలేకపోయాను. సో గ్లూవాల్ పగలకూడదని ఫిక్స్ అయ్యాను. ఏదో గ్లిచ్ వల్ల లోపలికి వెళ్ళిపోయాను. తర్వాత బాగా డ్యామేజ్ ఇచ్చాడు, ముందు వాళ్ళు చెల్లిని చంపేద్దాం అన్నప్పుడు అనిపించింది నాకు. మళ్ళీ 20 వేసి నాకు ఇబ్బంది అయిపోద్ది, హెల్త్ వేసుకుందాం అనుకుంటే మీదకు వచ్చేస్తున్నాను. సో ముందు ఇక్కడ ఒక గ్లూవాల్ వేసుకొని హెల్త్ వేసుకున్నాను, ఆగాను.
కరెక్ట్గా టైంలో స్టైల్ వేసాడు. నేను గ్రీన్ గ్లోవర్ అనుకుంటే చచ్చిపోయాను, వెనక నుంచి రొటేట్ అవుతూ వస్తాడేమో అని డౌట్ వచ్చింది. హెల్త్ కిట్ వేసుకుంటే వెనకాల గమనిస్తూ ఉన్నాను, వచ్చేసాడు. సో నేను కొంచెం లాంగ్ డిస్టెన్స్కి వెళ్దామని వెళ్ళి కవర్ తీసుకున్నా. అతను అప్పుడు ఆ ఇంట్లోకి మూవ్ అవ్వడం చూశాను నేను. సో నేను తొందరగా అక్కడికి వెళ్ళాను, ఈ హెల్త్ సరిపోద్ది అనుకుని బయటికి వెళ్ళాను. హెడ్ షాట్ కిల్ సంపాదించి విక్టరీ కొట్టాను. సో 4-4 రౌండ్స్ గెలిచాం. ఇది 8th రౌండ్ అయిపోయి 9th రౌండ్ వచ్చింది. సరే మా ఫ్రెండ్ బాగా టార్గెట్ చేశాను, ముందు ఒకళ్ళు కొట్టేస్తే నేను సింపుల్గా ఇంకొకళ్ళు కొట్టచ్చని. తను రివైవ్ ఇచ్చేటప్పుడు నేను తను చంపేద్దాం అనుకున్నాను, బట్ రివైవ్ ఇచ్చేస్తున్నారు అక్కడ. సో నేను బాగా రిస్క్కి వెళ్ళాను కాల్ చేసుకొని. ఇక్కడ బాగా స్ప్రే జరిగింది, ఈఎంపీ కల్లా గెలిచాను. ఎక్కువ నేను ఈఎంపీ వాడుతున్నాను ఎందుకంటే మిడ్ రేంజ్లో షార్ట్ రేంజ్లో కొట్టడానికి బాగుంటుంది. ఇంకా నేను 2 రౌండ్స్ గెలిస్తే ఇది మ్యాచ్ గెలిచినట్టే. వాళ్ళిద్దరూ రష్కి రాలేదు. ఫస్ట్ వాళ్ళ చెల్లి వచ్చింది, తనేమో లాంగ్ రేంజ్ ఫైట్ తీసుకున్నాడు. వాళ్ళకి గ్లోవాల్ ఉన్న పొజిషన్ తెలిసిపోతుంది. అతను కొడతానే ముందే గ్లోవాల్ వేసుకొని వాళ్ళ చెల్లిని చంపేదానికి సేమ్ తను కూడా వచ్చాడు. కమింగ్ చేసుకొని తనని చంపేశాను. కరెక్ట్గా మ్యాచ్ పాయింట్ మ్యాచ్కి వచ్చాం. ఈ రౌండ్ కూడా నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఉకాంగ్ వేసుకుని ముందు వెళ్ళాను, మా ఫ్రెండ్ని టార్గెట్ చేసింది. వాళ్ళ చెల్లి అప్పుడే అటు నుంచి వచ్చింది. సో ఎలా చంపేద్దాం అనుకున్నాను, తను రాంగ్ టైంలో గ్లోవాల్ చేయడం అంటే నాకు అడ్వాంటేజ్ తీసుకుంది. బట్ వాళ్ళ చెల్లి నన్ను బాగా డ్యామేజ్ చేసింది డబుల్ బ్యారెల్తో. రివైవ్ ముందు వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ని చంపేశాను. తన మీద రెస్ట్ వస్తుంటే నేను సైకి డ్యామేజ్ చేసుకోలేదు. ఈ మ్యాచ్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 1K సబ్స్క్రైబర్స్ దగ్గర గివ్ అవే ఉంది, సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1K కి చాలా దగ్గరగా ఉన్నాం. థ్యాంక్ యూ.